మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు నిరసన దీక్ష చేపట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడంపై ఆయన మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టి పేర్లు రంగులు మార్చి వాటికి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పేర్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. మహనీయుడు ఎన్టీ రామారావు ఆరోగ్య రంగానికి ఒక మంచి విశ్వవిద్యాలయం ఉండాలని, వైద్య విద్యకు పర్యవేక్షణ ఉండాలని, ఒక వ్యవస్థ ఉండాలని ఆలోచన చేసిన మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు అన్నారు. ఆయన ప్రారంభం చేసి ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేశారని కొనియాడారు. ఆయన తదనంతరం ఎన్టీఆర్ స్థాపించిన యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం జరిగిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ నిర్ణయం తో ఆయన పేరు మార్చి తన తండ్రి పేరు పెట్టాలని జీవో రూపొందించడం దుర్మార్గమైన చర్య అని ఆయన అభివర్ణించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. హృదయపూర్వక నమస్కారం. సిగ్గు ఉండాలి ముఖ్యమంత్రి, సిగ్గు లజ్జ ఏమీ లేదు. పిచ్చి ప్రచార పిచ్చి, ప్రచార యావతో ఏమి చేస్తున్నాడో తెలియని ఒక ఉన్మాదంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టే ఇట్లాంటి పిచ్చి చేష్టలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు, తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీ నాయన రాజశేఖర రెడ్డికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఏమన్నా సంబంధం ఉందా? చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే అంతకుముందు పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యుల స్మారకాలను ఎక్కడా కూడా దెబ్బతీయలేదు, మార్చలేదు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసిన హైదరాబాద్ నగరంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు నీలం సంజీవిరెడ్డి విగ్రహాన్ని పెట్టాం, కాసు పద్మనాభ రెడ్డి పార్క్ పెట్టాం, అట్లాగే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రభుత్వ సంస్థకి చెన్నారెడ్డి పేరు పెట్టాం. ఇట్లా కాంగ్రెస్ పార్టీ నాయకులైన వాళ్ళను గౌరవించుకోవడం ఒక ఆనవాయితీగా తీసుకొచ్చాం. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆనవాయితీకి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మేము అధికారంలో ఉన్నాం 2014-19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యానవన యూనివర్సిటీకి, హార్టికల్చర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరుంది. అంతెందుకు కడప జిల్లాకే వైఎస్ఆర్ పేరుంది? మేము ఎక్కడ తీసేయలేదు. ఇట్లా చేస్తూ ఉన్నాడు, తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీ నాయన రాజశేఖర రెడ్డికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఏమన్నా సంబంధం ఉందా? చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే అంతకుముందు పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యుల స్మారకాలను ఎక్కడా కూడా దెబ్బతీయలేదు, మార్చలేదు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసిన హైదరాబాద్ నగరంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు నీలం సంజీవిరెడ్డి విగ్రహాన్ని పెట్టాం, కాసు పద్మనాభ రెడ్డి పార్క్ పెట్టాం, అట్లాగే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రభుత్వ సంస్థకి చెన్నారెడ్డి పేరు పెట్టాం. ఇట్లా కాంగ్రెస్ పార్టీ నాయకులైన వాళ్ళను గౌరవించుకోవడం ఒక ఆనవాయితీగా తీసుకొచ్చాం. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆనవాయితీకి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మేము అధికారంలో ఉన్నాం 2014-19 మధ్యకాలంలో
आंध्र प्रदेश राष्ट्र उद्यानवन यूनिवर्सिटी की हार्टिकल्चर यूनिवर्सिटी की वैएसआर पेर अंत कड़प जिले वैएसआर पेर मेमेक दसागा अंत उ प्रभुत् निर्णयानी गौरव तेलुगुदेश प्रभुत्म चंद्रबाबु नायडु गारु మరి అట్లాంటి సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చి ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పితే ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి పేరు భవిష్యత్తులో వినిపిస్తాదా? మేము వచ్చి అన్ని తీసేయలేమా? ఒక జీవజాలం కదా ఇవన్నీ మార్చడానికి. అసెంబ్లీలోగా చట్టం తీసుకొస్తాం అవసరమైతే తీసుకురాలేమా? వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు, మీ నాయన అడ్రస్ కూడా ఉంటది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇట్లాంటి పిచ్చి చేష్టలు మానుకో. తక్షణం హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోకపోతే రాజకీయంగా పతనమవుతావు జగన్ రెడ్డి నువ్వు. ఎందుకంటే ఈ సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం. ఆయన శత జయంతిని జరుపుకుంటున్న సందర్భంలో అందరూ కూడా మహనీయుని స్మరించుకుంటున్న సమయంలో ఆ మహనీయునికి తీరని ద్రోహం చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ పేరును తొలగించాడు. దానికి రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవడంతో పాటు భవిష్యత్తులో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినపడకోకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి కారకుడు అవుతాడని కూడా నేను